संगारेड्डि जिल्ला संगारेड्डि पट्टणंलोनि अंतर्जातीय इस्कान संस्थ आध्वर्यंलो संगारेड्डि पट्टणंलो श्री जगन्नाथ रथयात्र महोत्सव कार्यक्रमान्नि निर्वहिस्तुन्नट्लु इस्कान संस्थ निर्वाहकुलु तेलिपारु। संगारेड्डि पट्टणंलो मीडिया समावेशंलो मात्लाडारु। ఈ నెల 9వ తేదీన శ్రీ జగన్నాథ రథయాత్ర సంగారెడ్డి పట్టణంలోని నవరత్న టెంపుల్ నుంచి స్థానిక ఐబీ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। सो मे पे श्रीवाणी इस्कॉन कुपेटपल्ली हैदराबाद नीचे वस्तना पे वेंकटेश्वर राव वेंकटेश्वर प्रभुजी ईन बाबूगारी सो मेज ग्रेस महर्षि दास प्रभुजी आयन अद्यक्षत मैं रेप अटे 9వ तारीख शनिवार रोज 3:30 की मैं श्री जगन्नाथ रथयात्र निर्वहिस्ट इधे नवरत्न कदा ఐబీ సెంటర్ దగ్గర ముగిస్తుంది। సో నేను కొంచెం ఈ జగన్నాథ్ గురించి కొంచెం వివరిద్దాం అనుకుంటున్నాను। మీకు చాలా మందికి జగన్నాథ్ స్వామి అంటే అంత అవగాహన లేదు, జగన్నాథ్ స్వామి అంటే ఎవరు అని। సో యాక్చువల్లీ నాకు కృష్ణుడు ఒక ఆనంద ముద్ర అన్నమాట అండి, ఆయన ఆనంద స్వరూపము అంటే ఆయన ఏంటంటే ఒకసారి రుక్మిణీ మాత 16108 ఆయన ఒక భార్యలకి ఆవిడ శ్రీకృష్ణుడు ఒక లీలలు చెప్తుందన్నమాట। బృందావనంలో నిర్వహించాము ఈ రథయాత్ర అనేది, ఫస్ట్ తారీఖు ఎంతో ఘనంగా హైదరాబాద్లో నిర్వహించాము, తర్వాత సెకండ్ రోజు వచ్చేసి మహబూబ్ నగర్లో, సెకండ్ని మేడ్చల్లో, థర్డ్ మహబూబ్ నగర్, తర్వాత నల్గొండలో, తర్వాత ఆలియా అండ్ యాదగిరిగుట్ట, అలాగే భువనగిరి, అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ కంట్రోలింగ్ ఇక్కడ చేద్దాం అనుకున్నాము, ఈ సంగారెడ్డిలో చేయాలనుకుంటున్నాము। సో అండ్ ఏంటంటే దీనికి మీ సహాయ సహకారం ఎంతో మాకు అవసరం ఉంది, మీరు అధిక సంఖ్యలో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందే। హిస్ గ్రేస్ మహర్షి దాస్ ప్రభుజీ అని వారి అధ్యక్షతలో చెప్పి ఆయన యాత్రలో ఉన్నారు, ఆయన కాలేక్పోయారు, సో ఆయన అధ్యక్షతలో ఇది జరిగింది। దీని యొక్క ప్రాముఖ్యతను అందరూ తెలుసుకున్నారు, సో గతం దాగి మీరు ఎంతో పుణ్యాన్ని సేకరించాలి అని అందరూ కోరుకుంటున్నాను। మీరందరూ దయచేసి ఎక్కువ సంఖ్యలో భారీ సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాల్సింది అనుకుంటున్నాను। తన్మయత్వంలో వెళ్ళిపోయి ఆయన ఆ లీల వింటూ వింటూ ఆయన కాళ్ళు చేతులు ఏమవుతాయంటే అది లోపలికి వెళ్ళిపోతాయి, అండ్ ఆయన కళ్ళు విశాలంగా అయిపోతాయి అనమాట। సో ఇది కృష్ణుడు ఒక రూపమే అనమాట, జగన్నాథ స్వామి శ్రీకృష్ణ భగవాన్ ఒక రూపమే, మరొక రూపము। సో ఈ రూపంలో ఆయన ఎంతో ఆనందంగా ఉంటారన్నమాట। సో ఈ స్వామి అంటే ఎంతో కరుణామయుడు అనమాట, మన కోరికలన్నీ కూడా తీరుస్తారన్నమాట ఈయన, ఎందుకంటే అంత ఆనంద స్వరూపుగా మనం ఎవరైనా మనం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళామనుకోండి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు మనం ఏమడిగినా వాళ్ళు ఇచ్చేస్తారు మనకి। సో అలాగా ఈ స్వామి కూడా మనకి ఎంతో కరుణతో మనకి మన కోరికలన్నీ తీరుస్తారు, అండ్ మనకి వామన అది స్కంద పురాణంలో వామన పురాణంలో ఏం చెప్పబడింది, ఎవరైతే ఈ జగన్నాథ రథయాత్రను వీక్షిస్తారో, ఎవరైతే ఈ రథాన్ని నడుపుతారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్పబడింది మనకి స్కంద పురాణంలో, వామన పురాణంలో ఇలా చాలా చోట్ల ఇది మనకి చెప్పబడింది। సో ఇదేంటంటే మనకి ఇది పూరి జగన్నాథ్ పూరిలోనే ఎక్కువ జరిగేది। సో మనకి ఇస్కాన్ అధ్యక్షుడు ఏదైతే ఉన్నారు, ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాద్ గారు, ఇది విశ్వం అంతా కూడా అది మనకి ప్రవేశింపజేశారు ఈ రథయాత్ర అనేది, అన్ని చోట్ల ప్రవేశింపజేశారు ఆయన। ఇదేంటంటే శాన్ ఫ్రాన్సిస్కో లండన్లో ఎప్పుడైతే ఈ రథయాత్ర జరుగుతుందో ఆ రోజు పబ్లిక్ హాలిడే డిక్లేర్ చేస్తారు ఇవాళ, సో ఎంత ప్రాముఖ్యత ఉంది అది విదేశాల్లో మనకి ఇది। సో ఇప్పుడు